కర్ఫ్యూ ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపిన గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి. గుంటూరు అర్బన్ ఎస్పీ కర్ఫ్యూలో భాగంగా పట్టణమంతా కాలినడకన పర్యటించి కింది స్థాయి అధికారులచే వినూత్నంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహింపజేశారు. సరైన కారణం లేకుండా రోడ్లపై తిరిగేవారు, కాలక్షేపం కోసమని బయట తిరిగేవారు, కర్ఫ్యూ నిబంధనలు పట్టించుకోకుండా వాకింగు జాగింగ్లకు రోడ్లపై తిరిగేవారిని గమనించి అలాంటి వారందరినీ అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిపై కేసులు నమోదు చేయమని సంబంధిత అధికారులను ఆదేశించారు. కర్ఫ్యూ ఆదేశాలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారిని పట్టుకొని వారిపై కేసులు నమోదు చేసి అనవసరంగా మరోసారి రోడ్లపై తిరగము అని వారి చేత ప్రతిజ్ఞ చేపించారు. మరొకసారి ఇదే విధంగా రోడ్లపై అనవసరంగా తిరిగితే నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ కర్ఫ్యూ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం పోలీసు వారి ఉద్దేశం కాదు అని, ప్రజలందరి క్షేమం కోరి కఠినంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. కావున ప్రజలందరూ సద్భావనతో అర్థం చేసుకోవాలని సూచించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఈ ఒక్కరోజే 100 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇదే గతి పడుతుంది అని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి హెచ్చరించారు. సపోజ్ మీకు ఏదో ఒకటి మెడిసిన్ కావాలి, ఒకటి ఆరోగ్యం బాగాలేదు, ఏ మెడిసిన్ వాడాలి తెలియదు, 104 కాదు 104, దానిలో మీ యొక్క సింటమ్స్ చెప్తే సజెషన్ అక్కడ హై అండ్ డాక్టర్ యూజ్ ద ఫెసిలిటీ. ఇదంతా గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెట్టింది, దాన్ని వాడుకోండి. అంతేనా, ఇంకా సరదాగా సాయంత్రం వాకింగ్ వచ్చి మేము కనపడటం వల్ల మీరు అబద్ధం చెప్పి మళ్ళీ మీరంతా ఇంట్లోకి వెళ్ళినట్టు అబద్ధం చెప్పారు. ఈ టెన్షన్ వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది, అల్టిమేట్గా మీకు లేనిపోని అన్నీ వస్తాయి. అదే తప్ప నేను చెప్పేది అబద్ధమైన 50% కానీ లేడీస్ అనుకుంటాను. మీకు 12 గంటల తర్వాత కర్ఫ్యూ ఉన్న ఐడియా ఉందమ్మా? కానీ చాలామంది అనిపిస్తున్నారు అరెస్ట్. నేను చెప్తాను, చెప్పాలి మీరు అంతా అంత తెలుగు వస్తా కదా, నాకు చెప్పే చెప్పండి. మేము రాష్ట్ర ప్రభుత్వం వారి కర్ఫ్యూ ఉత్తర్వులను తప్పకుండా పాటిస్తాము. రేపటి నుంచి మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరుసటి రోజు
ఆరు గంటల వరకు కూడా ఎటువంటి అత్యవసర అవసరం లేనప్పుడు రోడ్డు మీదకి రామని ఇందుమూలముగా ప్రమాణం చేయించున్నాము. జై హింద్. పెడతారు.